దేశంలోని మెజారిటీ ప్రజలైన బీసీ ఎంబీసీ సంచార విముక్త అర్థ సంచార కులాల జాతుల అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికొదిలేసి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రకటించుకోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టడం మంచిది కాదని అన్నారు. ప్రధానమంత్రి మోడీ బీసీ వర్గాలకు చెందిన వాడైనప్పటికీ ఈ వర్గాల ప్రగతిని ఆశించకపోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. 75 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కనీస అవసరాల నిమిత్తం పోరాట పట్టాల్సిన అగత్యం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాక మరేమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో డాక్టర్ బండా ప్రకాష్, డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరై ప్రసంగించారు. సార్ కొంచెం నెక్స్ట్ అందరూ ఇంకక్కడ బాబు ఇంకక్కడ నాయన ఇంక రైట్ ఓకే ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు అక్కడ వస్తాను. దీని మీద సాహిత్యాన్ని కూడా బయటకు ప్రచురించి ప్రత్యేక సందర్భాల్లో తీసుకెళ్ళి మరి తెలంగాణలో వీరిని గుర్తించాలి, గుర్తించకపోతే బాగుండదు. వీరిని ఏ కులంతో అయితే వాళ్ళు ఉన్నారో ఆ కులాలతో వీళ్ళని గుర్తిస్తున్నాం, సరైనది కాదు. ఆ కులాలతో మీరు సమానంగా లేదు, ఆ కులాలతో మీరు సమానంగా బతకడం లేదు. అసలు స్వతంత్ర భారతదేశంలో వీళ్ళని గుర్తించకపోవడమే చాలా అన్యాయం అనే మాట అనేక సందర్భాల్లో వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారే చెప్పి పిలిచి ఈ కులాలలో కొన్నిటికి దాదాపు మెజార్టీ కులాలకు బీసీ ఏమోదా ఇవ్వడం, మిగతా వాటికి బీసీ డీలో కలపడం అనేది జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. వాస్తవంగా మాకు ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళని కాకి పడగలు లేకుంటే పాండవుల కథ చెప్తారంట. ఈ కాకి పడగలను ఒక కమ్యూనిటీని అడుక్కొని వారి కథలు మాత్రమే విమర్శ చేశాను. నేను రాజకీయ వ్యాఖ్యలు చేసే పదవిలో లేను, నేను రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యవస్థలో నేను లేను. కానీ వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఇవాళ సూటిగా ఒకటి ప్రశ్నిస్తుంది సమాజం. యూపీఏ ఉన్ననాడు 2011లో సామాజిక ఆర్థిక పులగరణ ఆరంభమైంది, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక సందర్భాల్లో సామాజిక పరమైన అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం జరిగింది. ముఖ్యంగా దళిత సమాజానికి, అనిరాయినటువంటి సమాజానికి, వెనుకబడ్డ వర్ణాల కోసం సంచార జాతకం కోసం నేను అసెంబ్లీలో సంచార జాతకం గురించి మాట్లాడితే పాలకులు ఆశ్చర్యపోతారు. కనీసం ఈ సమాజంలో ఈ కులాలన్న ప్రస్తావన అవమాన లేని వ్యక్తులు మన రాష్ట్రంలో పాలకులుగా మారుతున్నప్పుడు మనము ఉచ్చరించలేనటువంటి పదజాలంతో ఏర్పడిన కులాలు ఇంతకుముందు మనం ప్రస్తావిస్తుంటాం. సభ్య సమాజం సిగ్గుతో తలవించుకోవాలి. ఆ కులాల పేరు ఉచ్చరి